పూర్తికాకుండా వాటాల పంపకంపై సర్కార్కి గిరిజన పూజారుల మధ్య పోటీ ఏర్పడింది. పెరిగిన ఆదాయంతో పాటు తమ వాటా పెంచారని పూజారులు పట్టుబడుతున్నారు. సమ్మక్క సారలమ్మ ఆదాయం వారి భర్తలు పగిడిద్దరాజు గోవిందరాజుల కంటే ఎక్కువగా రావడం కూడా చర్చనీయాంశంగా మారింది. వరంగల్ జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఈసారి సుమారు కోటి మంది భక్తులు తరలివచ్చారు. ఇందులో విదేశీ భక్తులు కూడా ఉన్నారు. జనసంఖ్యతో పాటు హుండీల ఆదాయం భారీగా పెరిగింది. అమ్మవార్లకు సమర్పించిన కానుకల్లో అమెరికా, బ్రిటన్, గల్ఫ్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, సింగపూర్ వంటి 13 దేశాల కరెన్సీ ఉంది. పెద్ద ఎత్తున బంగారం కూడా సమర్పించారు భక్తులు. ఇప్పటి వరకు హుండీల ద్వారా 5 కోట్ల ఆదాయం లభించింది. కౌంటింగ్ పూర్తయ్యేసరికి 6 కోట్లకు చేరుతుందని అంచనా. వారం రోజులుగా కొనసాగుతున్న హుండీల లెక్కింపు పూర్తి కాకముందే వాటాల్లో తేడాలొచ్చాయి. సంప్రదాయం ప్రకారం జాతర ముగిసిన వెంటనే వచ్చిన ఆదాయంలో 1/3 గిరిజన పూజారులకు, వారి వంశస్థులకు ఇవ్వాలి. ప్రస్తుతం 20 మందికి పైగా పూజారులున్నారు. వీళ్ల కుటుంబాలు 150 వరకు ఉన్నాయి. అయితే ఇప్పుడిస్తున్న వాటా సరిపోవడం లేదని 50% పెంచాలని కోరుతున్నారు పూజారులు. మేము ఒక 300 కుటుంబాలు ఈ జాతర పైన ఆధారపడి బతకవలసి వస్తున్నది. కానీ మా డిమాండ్ ఏదంటే మాకు 50% పెంచాలనేది మా డిమాండు. ఎందుకంటే ప్రతి సంవత్సరము జాతర నిర్వహణ జరుగుతున్నది, నిర్వహిస్తున్నాము. ఆదాయం కూడా డబల్ అమౌంట్ పెరగడం జరుగుతున్నది. పోయినసారి 3 కోట్లు అయితే ఈసారి 6 కోట్లు అనే అంచనా మేము వేస్తున్నాము. దాదాపుగా 6 కోట్లు వచ్చేసింది. దీన్ని 50%గా చేస్తే వాటా అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. సార్లమ్మ మేడారం శ్రీ సమ్మక్క పూజారుల మేము, మాకేంటంటే జీవన ఆధారం మీద మేము సమ్మక్క పూజారుల మనం మేము దీని మీదనే ఆధారపడి ఉంటున్నాం కాబట్టి మాకు 33% వస్తున్నది. కాబట్టి మా పూజారులకు మా కుటుంబాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి కాబట్టి మాకు 55% మాకు పెంచాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పూజారుల డిమాండ్ న్యాయమైందంటున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు. గిరిజన జాతర ఆదాయాన్ని సర్కార్ వాడుకోవడం సరైంది కాదంటున్నారు. లేదు, పూజారులకు ఇవ్వడం వలన మనకేం నష్టం కాదు. ఆదాయం పెరిగింది కనుక వాళ్ళకు కూడా 50% వాటా కావాలని కోరే దాంట్లో నేను కూడా ప్రథమునే. కాబట్టి వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదనేది నేను అనుకుంటున్నా. కానీ ఉన్నటువంటి ఉత్తర్వులను మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఇప్పుడు ఇవ్వాలని అంటే దానికి కావాల్సినటువంటి మళ్ళీ ఉత్తర్వులు ప్రభుత్వం నుండి మళ్ళీ ఉత్తర్వులు రావాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ దానికి ఒక జీవ రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే 50% ఇవ్వమని చెప్పి వస్తే మాత్రం అధికారులు ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు జాతరలో సమ్మక్క సారలమ్మ గద్దెల పక్కనే వాళ్ల భర్తలు పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలు కూడా ఉన్నాయి. పగిడిద్దరాజు హుండి ఆదాయం 461,000, గోవిందరాజు హుండి ఆదాయం 1,113,000 వచ్చాయి. ఆదాయం తగ్గడానికి పోలీసులే కారణమంటున్నారు పూజారులు. భక్తులు ఇటువైపు రాకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. అయితే జాతర అమ్మవార్లది కాబట్టి ఆదాయం వాళ్లకు ఎక్కువ వచ్చిందంటున్నారు అధికారులు. భక్తులంతా సమానమేనని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వివాదం సంగతి ఎలా ఉన్నా సమ్మక్క సారలమ్మ జాతర ఖ్యాతి విదేశాలకు పాకింది. ఈసారి విదేశీ భక్తులు పెద్ద మొత్తంలో కానుకలు సమర్పించారు. వాటాల్లో పంపకాల వివాదమా లేకుంటే వచ్చిన ఆదాయంలో వివక్ష, ఏది నిజం? పగిడిద్దరాజు గోవిందరాజుల హుండీల ఆదాయం కాస్త తక్కువే అయినప్పటికీ ప్రధాన దేవతలు మేడారం సమ్మక్క సారలమ్మలు అయినప్పటికీ కూడా వారి వాటాలు ఆదాయం పంపకాల్లో మాత్రం వివాదం రోజుకింత ముదురుతుంది. ఈ వివాదానికి పరిష్కరించేది ఎవరు? భక్తులు తెలిసాలి. కెమెరా పర్సన్ విజయ్ కుమార్తో వెంకట్, ఎన్టీవీ, వరంగల్.